పట్టింది 50 ఏళ్ల తర్వాత వచ్చిన ఆలోచన పాతికేళ్లైనా అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు అది ఒక చట్ట రూపం దాల్చడం లేదు ఎక్కడ ఉంది లోపం ఎక్కడ ఉంది రాజకీయంలో లోపం ఉందా లేకపోతే స్ఫూర్తిలో లోపం ఉందా మాటలకే పరిమితమైన ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు కన్ఫైన్ అవుతుంది తప్ప వీళ్ళకి నిజంగా మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని అనుకోవాలా ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ప్రజాస్వామిక పార్లమెంట్లను కనుక మనం పరిశీలిస్తే కాస్తంత ప్రజాస్వామ్యం అంటే అటు ఇటు ఉన్నా కూడా కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లలో మహిళల సగటు భాగస్వామ్యము 25.5% టోటల్ వరల్డ్ 5.5% యా కానీ మన దేశంలో ఈ లోక్సభలోనే హైయెస్ట్ 14.5% వస్తుంది 543 మందిలో 78 మంది మహిళలు ఉన్నారు లిటిల్ ఓవర్ 14% వస్తుంది ప్రపంచంలో 4 దేశాల్లో అబౌవ్ 50% ఉన్నారు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వాళ్ళ వెబ్సైట్ లో మీరు కనుక చూస్తే లేటెస్ట్ గా వాళ్ళు ఇచ్చిన డేటా క్యూబాలో 53% ఉన్నారు రువాండాలో 61% ఉన్నారు బొలీవియాలో 53% ఉన్నారు 19 దేశాల్లో అబౌవ్ 40 ఉన్నారు ఇప్పుడు మనం బ్రిక్స్ లో భాగం మనకన్నా మీకు సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నా బ్రెజిల్ లో ఎక్కువ ఉన్నా చివరకు మన ఇరుపొరుగు దేశాలు నేపాల్ లో కూడా ఎక్కువ ఉన్నా సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియాలో 14% ఉండడాన్ని యాక్సెప్టబుల్ కాదు అది కూడా ఈ లోక్సభలోనే హైయెస్ట్ పోనీయండి లోక్సభలోనైతే విన్నబిలిటీ అని అంటారు అది కూడా నిజం కాదు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1957 నుంచి 2019 వరకు మీరు గణాంకాలు చూస్తే పురుషుల విజయానికన్నా స్త్రీల విజయం ఎక్కువ అంటే ఉమెన్ క్యాండిడేట్ సక్సెస్ రేట్ ఈజ్ హయ్యర్ దెన్ ద మెన్ మేల్ క్యాండిడేట్స్ అంటే పురుషుల్లో ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది గెలిచారు స్త్రీలు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది గెలిచారో చూస్తే కన్సిస్టెంట్ గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలలో పోటీ చేసిన వారిలో విజయ శాతం ఎక్కువ అయినా కూడా పోని మహిళలు పెడితే గెలవరంటారు మరి గెలవనప్పుడు ఎగువ సభలు ఉన్నాయి ఎగువ సభలు కూడా ప్రపంచ వ్యాప్త సగటు 25.3% ఇండియాలో 10% ఇప్పుడు రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 245 మందిలో 25 మంది అంటే అరౌండ్ 10% ఉమెన్ ఉన్నారు ఇది కూడా నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ అనుకుంటారు సో మరి రాజ్యసభలు ఎందుకు లేరు శాసన మండలి కూడా చాలా తక్కువ అంటే అర్థం విన్నబిలిటీ ఫ్యాక్టర్ కాదు మీరు ఏదో కారణాలు చెప్తున్నారు కానీ అసలు కారణం చిత్తశుద్ధి లేకపోవడం చిత్తశుద్ధి లేకపోయినా కొంత గొప్ప అయ్యేదేమో చిత్తశుద్ధి ఉంది అది బాధ ఆ చిత్తశుద్ధి వల్ల ఏమవుతుంది అంటే అడుగుతున్నారు మీకు 1996 నా గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో తొలిసారిగా ప్రవేశపెట్టారు 2010 లో రాజ్యసభ ఆమోదం పొంది కానీ ఇప్పటికీ 25 ఏళ్ళుగా ఆమోదం పొంది విచిత్రం ఏంటంటే పార్లమెంట్ లో టెక్నికల్ గా మెజారిటీ ఉన్న బిల్ ఇది నా అంచనా అయితే 80% 90% ఎంపీలు అధికారికంగా ఈ బిల్లుకు మద్దతు మీరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లెఫ్ట్ మీరు ఎన్ని పార్టీలను తీసుకోండి ఎక్సెప్ట్ ఆర్జేడి సమాజ్వాదీ పార్టీ ఇలాంటి కొన్ని పార్టీలు అది కూడా మహిళా రిజర్వేషన్ లో వాళ్ళు వ్యతిరేకం అనడం లేదు ఈ ప్రస్తుతం ఉన్న బిల్లు రూపానికి మేము వ్యతిరేకం అంటున్నాం సో అయినా కూడా ఇంత పూర్తి మెజారిటీ ఉండి బిల్లు ఎందుకు ఆమోదం పొందడం లేదు ఇప్పుడు వ్యవసాయ చట్టాలు మంచిగా చెడ్డయా తర్వాత చర్చ కానీ వ్యవసాయ చట్టాలు ఎలా ఆమోదించుకున్నారు అసలు చర్చ కూడా లేకుండా ఆమోదించుకున్నారు కదా జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్ మంచిదా చెడ్డా పక్క పెడదాం దాన్ని ఎలా ఆమోదించుకున్నారు చర్చ కూడా లేదు కదా సో ఇలా అనేక బిల్లులు అసలు చర్చ లేకుండా మొన్న పార్లమెంట్ లో 20 బిల్లుల్లో 15 బిల్లులు చర్చ లేకుండా ఆమోదం పొందాయి వితిన్ 15 మినిట్స్ మరి 25 ఏళ్ళుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అధికారికంగా 80-90% మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉండి మరి ఎందుకు ఆమోదం పొందడం లేదు అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి పైకి చెప్తున్నది ఒకటి అంతర్గతంగా చేస్తున్నది ఒకటి ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుందాం సంపూర్ణ మెజారిటీ ఉంది కదా ఏ ప్రతిపక్షాలపైన ఏ మిత్రపక్షాలపైన ఆధారపడి లేరు కదా ఎన్నికల హామీ కూడా
ఎన్నికల హామీ వాళ్ళ మానిఫెస్టోలో చెప్పారు కదా ఒక్క బీజేపీకే 300 మెజార్టీ పైన మెజార్టీ సభ్యులు ఉన్నారు కదా మరి బిల్లు ప్రవేశపెట్టడానికి అభ్యంతరం ఏంటి అంటే దీనికి రకరకాల కారణాలు ఎవరికి లాభం రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకే కదా అవునయ్యా బేటీ బేటా ప్లేస్కు బేటీ అయితే ఆమె కూడా మంచిదే కదా డెఫినెట్ గా దేశం మారుతుందా మారదా తర్వాత దీదీ బీబీ బేటీ సిండ్రోమ్ అంటారు అంటే చెల్లెలో భార్యో కూతురో పెడతారు పోనీయండి కొడుకన్న కూతురు అసలు నష్టమే ఉంది ఆ అమెరికా లాభం చేంజ్ కదా సింబాలిక్ కావచ్చు సబ్స్టాన్షియల్ కాకపోవచ్చు కానీ అమెరికా చేంజ్ కదా పోనీయండి మీరు గమనించండి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన మొదట్లో జమీందారులు భూస్వాములు వాళ్ళ పాలేర్లను వాళ్ళ కింద అయ్యా దొరా బాంచన్ అనేటోళ్ళని పెట్టారు కానీ ఇవాళ పరిస్థితి ఉందా ఇవాళ ఎస్సీ ఎస్టీలో నాయకత్వం ఎదగలేదా అందువల్ల మహిళల్లో కూడా నాయకత్వం ఎదుగుతాం ఇప్పుడు మీరు మహిళా నాయకులను చూసుకుంటే ఇలా మమతా బెనర్జీ ఏ కుటుంబ నేపథ్యం లేకుండా నాయకురాలుగా ఎదిగారు అవును మీకు సోనియా గాంధీ కుటుంబ నేపథ్యం ఉండొచ్చు కానీ తనకంటూ ఒక సొంత ఇమేజ్ను పెంచుకోగలిగారు ఇందిరాగాంధీ నెహ్రూ కూతురుగా రాజకీయాల్లో ప్రవేశించవచ్చు కానీ వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ అంటే ఇందిరాగాంధీ తండ్రి అని చెప్పే దశకు వచ్చిన జయలలిత ఎంజీఆర్ సాన్నిహిత్యంతో రాజకీయాల్లో రావచ్చు కానీ ఎంజీఆర్ సాన్నిహిత్యంతో ఆమె రాజకీయాల్లో నిలబడలేదు ఆమె సొంతగా రాజకీయాల్లో నిలబడి అవును కన్షీరావు ఆశీస్సులతో మాయావతి రాజకీయాల్లోకి రావచ్చు కానీ మాయావతి తనకంటూ ఒక సొంత నాయకత్వాన్ని ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అత్యంత అణగారిన కులంలో పుట్టి ఒక సాధారణ క్లర్క్గా జీవితం మొదలుపెట్టి దేశంలోని అతిపెద్ద రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాగలిగారు అందువల్ల ఇప్పుడు అల్టిమేట్ గా ఈ దీదీ ఏదో కుటుంబ సభ్యులు ఎలా ఉపడతారు ఇది కూడా పూర్తిగా నిజం కాదు అయితే మహిళా రిజర్వేషన్లతోనే మొత్తం సమాజం మారుతుంది అని ఎవరు అనడం లేదు అట్లీస్ట్ వాట్ ఈస్ డెమోక్రసీ డెమోక్రసీ ఇస్ ద మోస్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద హ్యూమన్ సివిలైజేషన్ మానవ నాగరికత ఇప్పటి వరకు ఆవిష్కరించిన అత్యంత ప్రాతినిధ్య పాలన మరి జనాభాలో సగం ఉన్నప్పుడు దాదాపు సగం ఉన్నప్పుడు మరి పార్లమెంట్ లో చట్టసభలో 14% ఉంటే అది ప్రజా ప్రాతినిధ్య పాలన ఎలా అవుతుంది సో అది ఒక మౌలిక సూత్రం కదా ప్రజాస్వామ్యానికి ఉన్న పార్లమెంట్ లో అసెంబ్లీలో పెద్ద ఎలగబెడితే మహిళలకు ఏమి ఎలగబెడతారని క్వశ్చన్ వేయచ్చు సరే ఇప్పుడు ఎలగబెట్టేది ఇంతకన్నా బెటర్ గానే ఎలగబెడతారని నష్టమే చేయం కదా సో అందువల్ల ఇది కేవలం కారణాలు ఏమి చెప్పినా ఇది రియల్ కారణాలు కాదు అసలు కారణాలు ఏంటంటే తమ పదవుల్ని భార్యకు కూతురుకు కోడలకు కూడా ఇవ్వడానికి రెడీగా లేదు రాజకీయ నాయకులు మీరు కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడానికి రెడీగా లేడు తప్పనిసరిగా ఇస్తారేమో కానీ అందువల్ల మహిళా జనరల్ సాధికారత పక్కన పెడదాం ఇది కూడా ఇవ్వడానికి రెడీగా లేదు అనేది చాలా క్లియర్ ఇక ఏం మార్పు వస్తుంది మహిళలు వస్తే మానవాభివృద్ధి పైన కేంద్రీకరణ పెరుగుతుందా సామాజిక అభివృద్ధి పైన కేంద్రీకరణ పెరుగుతుందా ఆలోచిద్దాం మనుషుల్లా డెఫినెట్ గా ఆలోచన విధానంలోనైతే మార్పు వస్తుంది ఇప్పుడు నిజానికి నేను అదే ఇనిషియల్ గా అన్నప్పుడు సపోజ్ ఇప్పుడు శరద్ పవార్ గారు ఉన్నారు వారి డాటర్ని ఆయన సక్సెసర్గా తీసుకొస్తున్నారు అలాగే కేసీఆర్ గారు కవిత గారిని తీసుకొచ్చారు అట్లా కొంతమంది దేశంలో చాలా జరుగుతున్నాయి కదా ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు వారు ఆలోచించిన దానికంటే వీరి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మహిళా సమాజం పట్ల డెఫినెట్గా ఉంటుంది అది 10% ఉంటుందా 20% ఉంటుందా నేను అనేదంటే ఆలోచన ఏ మార్పు ఉండదు అనుకుందాం అయినా కూడా నీకు సోషల్లీ ఇంత రిప్రజెంటేటివ్ ఉండాలి కదా అంటున్నా అవును ఫండమెంటల్ మార్పు ఉంటది ఉండదు తర్వాత సంగతి జనాభాలో దాదాపు సగభాగం ఉన్నప్పుడు నీకు జనాభాలో వాటాకు దరిదాపుల్లోనే ఉండాలి కదా అంటున్నా కరెక్ట్ నేను దామాషా పద్ధతిలో ఉండాలని కూడా అంటలేను అడిక్వేట్ అయితే ఉండాలి కదా చాలంతగానే ప్రాతినిధ్యం ఉండాలి కదా అంటున్నా అవును ఇప్పుడు అదే కాదు మీరు గమనించండి సో ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా మీరు గమనించండి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయిన మహిళలు ఉంటారు రేరుగా హోమ్ మినిస్టర్లు అవుతారు రేరుగా మన మోడీని అభినందించాలి ఆ మేరకు ఆయన ఆర్థిక మంత్రి ఇచ్చారు రాజశేఖర రెడ్డి హోంమంత్రి ఇచ్చారు సో ఎంత అధికారం ఉంది తర్వాత కానీ కనీసం సింబాలిక్ గా ఇచ్చారు సో మీరు గమనించండి కీలకమైన పోస్టులు ఉండవు మన తెలంగాణలో మొదటి టర్మ్లో స్త్రీ శిశు సంక్షేమ మంత్రి కూడా కూర్చుండే కరెక్టే చాలా విచిత్రంగా ఉంది అరే ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి అంటుంది
అంతవల్ల అల్టిమేట్లీ ఇది మనం ఎన్ని చెప్పినా పురుషాధిక్య సమాజంలో ఉండే విలువలు ఈ విలువలు పురుషులే ఉంటారు అనుకోరు ఈవెన్ స్త్రీలు కూడా ఈ విలువలు నమ్మేవాళ్ళు ఉండొచ్చు మీరు అల్టిమేట్ గా సమాజంలో ఈ మార్పు రావాలి ఆలోచన సరళి విజిబిలిటీ ఆఫ్ ఉమెన్ అన్ని రంగాల్లో పెరిగితేనే తప్ప సమాజంలో మహిళా సాధికారికత అనేది సాధ్యం కాదు అందువల్ల ఇప్పుడు ఏ కారణాలు చెప్పినా ఏ ప్రత్యామ్నాయాలు చెప్పినా అవి ఆచరణలో సంపూర్ణమైన మహిళా సాధికారికత దోదం చేయదు అయితే సంపూర్ణమైన మహిళా సాధికారికత పార్లమెంట్ లో మంతోడు ఉంటేనే అవుతుందని వరణం లేదు చదువుకోవాలి విద్య ఉపాధి ఇలా అనేక అవకాశాల్లో ఉండాలి పారిశ్రామిక యాజమాన్యాల నుంచి మొదలుకొని అన్నిట్లో ఉండాలి ఇలా మీరు ఒలింపిక్స్ చూడండి అవకాశం ఇస్తే మనకు హైయెస్ట్ మెడల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఉమెన్ నుంచి వచ్చినాయి గమనించండి ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎంసెట్ నీట్ రిజల్ట్ చూడండి చాలా సందర్భాల్లో మహిళల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే అవకాశమే ఇస్తే స్త్రీలు పురుషుల కన్నా ఎక్కడా వెళ్ళకపోవడం ఇంకోటి చెప్తున్న వైద్య శాస్త్రం ప్రకారం కూడా స్త్రీ శిశువు పురుష శిశువు దేర్ ఇస్ నో ప్రూఫ్ మహిళలు పురుషుల కన్నా ఇన్ఫీరియర్ గా పర్ఫామ్ చేస్తారు అని ఎక్కడా లేదు అందువల్ల నాయకత్వంలో మీకు ఉండకపోవడానికి ఏ కారణం పోనీ నాయకురాలు లేరు అంటారు అయ్యే ఇలా స్థానిక సంస్థల్లో మీరు ఇచ్చి మోర్ దెన్ 50% ఎబో ఉన్నారు కదా ఇవాళ ఒక సర్పంచ్ గా గ్రామంలో పనిచేయడం కష్టం ఎమ్మెల్యేగా